రైటింగ్ సంబంధించి ఏదో అప్డేటింగ్ వీళ్ళది లేట్ అయ్యి చేతులకు వెళ్ళిపోయి ఫైనల్ కట్టాల్సి వచ్చింది. అప్డేట్ లో అంటే ఆన్లైన్ అప్డేట్ కాకపోతే ఒకటి ఇష్యూ. ఫైనాన్స్ అయితే మనం వీళ్ళకి ఏం చెప్తున్నట్టే కొంత మన దగ్గరకు వచ్చింది స్క్రూటినీ లేట్ అవుతుందంటే మాకు కొంత వేడి తొందరగా క్రెడిట్ వాళ్ళు చేస్తామని చెప్పారు. ఇంకోటి ఏమో మేజర్ ఫైనాన్స్ ఇంకొంత స్పీడ్ కావాలన్న దాంట్లో మనకు సీఎస్ కార్తలు కూడా మన గవర్నమెంట్ లెవెల్ అన్ని పెట్టుకుంటున్నాం ఫస్ట్ వీక్ లో. దాంట్లో మనకు ఎంత స్పీడ్ గా తీయందనేది జీర్ణారం మనం చేసిన వాటికి కూడా పాత వాటికి పోగా కొత్త వాటికి కూడా కిటికీలు దర్వాజాలన్నీ ఏదైతే మనం 100 కోట్లు పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని సైట్లు మనకు వచ్చేటి అవుతున్నాయి వాటికి ఏదైనా చైన్ లింక్ ఫినిషింగ్ సేమ్ అదే కాస్ట్ ఈ స్పీడ్ కాస్ట్ బిక్స్ ఏదైతున్నాయో అవి కూడా అంతే కాస్ట్ అవుతున్నాయి. గేటెడ్ కమిటీ తర్వాత చూస్తామని సెక్యూరిటీకి సంబంధించి సైట్ కో 4 రూపాయలు అయితే 3 షిఫ్ట్ లో పెద్ద సైట్ అయితే సైట్ కో ఇప్పుడు అమలు కూడా వస్తుంది అయితే సైట్ కు షిఫ్ట్ 4 రూపాయలు వేరే సైట్ లకి అయితే 3 రూపాయలు 4 రూపాయలు అంటే ఇప్పుడు ఆపుపోయినా 4 రూపాయలు కొద్దిగా వీళ్ళతో మనం కూడా ఇంట్రాక్ట్ అయితే రేపటికి మళ్ళీ మనం ఒకటేసారి డైరెక్ట్ ఇష్యూస్ లో దాని సమస్య ఓకే చెప్పండి. గవర్నమెంట్ లో మన ఒక్కలే కాదు డబుల్ బెడ్రూమ్ మిగతా కూడా ఉంటాయి కాబట్టి చిత్ర గారు ఉండాలి మున్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వాళ్ళు మొత్తం పిలిచి కమిషనర్ ఇండస్ట్రీస్ పెట్టి ఈ మనకి అంటే ఎట్లాగా మీటింగ్ అప్పుడు వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ చేపిస్తే సిఎస్ గారితో అది మాట్లాడదాం. ఈ పాయింట్ రాజపెట్ సురేష్ సిఎస్ గారి దగ్గర ఇది మనకు అమ్ముకునే కూడా మనకు మీటింగ్ ఒక ఇష్యూ అయినంత సార్ ఒరిజినల్ అయినప్పటికీ జిఎస్టీ రాలేదు. మనం డిపార్ట్మెంట్ ఏంటంటే ఇస్తే మనం డిపార్ట్మెంట్ సమర్పిస్తాం మనమే డబ్బులు డిపార్ట్మెంట్ పే చేసినట్టుగా అనుకున్నాం. దాని మీద ఏదో ఒక సొల్యూషన్ అయితే ఎట్లానే చూడండి మానిటరింగ్ వాళ్ళు ఇచ్చిన గురించి మనం మాట్లాడదాం మీటింగ్ లో కమిషనర్ ఇండస్ట్రీస్ సార్ చెప్పినట్టు ఎవరు సార్